ఓం శ్రీ సాయినాథాయన మహా శ్రీ సాయి సచ్చరిత్రము నాలుగవ రోజు పారాయణము ఇరవై మూడవ అధ్యాయము ప్రస్తావన యోగము ఉల్లిపాయ పాము కాటు నుండి శ్యామాను కాపాడుట కలరా రోగము గురు భక్తిని పరీక్షించుట ప్రస్తావన నిజముగా ఈ జీవుడు త్రిగుణములకు అనగా సత్వ రజ స్తమో గుణములకు అతీతుడు కానీ మాయచే కప్పబడి వాని నైజమగు సచ్చిదానందమును మరచుచు తాను శరీరమే అనుకొనుచు అట్టి భావనతో తానే చేయువాడు అనుభవించువాడు అని అనుకొనుచు లెక్కలేని బాధలలో చిక్కుకొనుచు విముక్తిని గాంచలేకున్నాడు విమోచనమునకు మార్గం ఒకటే కలదు అది గురువుని పాదములయందు ప్రేమమయమగు భక్తి గొప్ప నటుడకు సాయి తన భక్తులను వినోదింపచేసి వారిని తమ నైజములోనికి మార్చెను ఇంతకు పూర్వము చెప్పిన కారణములచే మేము సాయిని భగవంతుని అవతారముగా నెంచుచున్నాము కానీ వారెల్లప్పుడూ తాము భగవంతుని సేవకుడునని చెప్పేదివారు వారు అవతార పురుషులైనప్పటికీ ఇతరులు సంతృప్తికరముగా నెట్లు ప్రవర్తింపవలనో చూపుచుండేడి వారు ఆయా వర్ణాశ్రమములకు విధింపబడిన కర్మల్ నెట్లు నెరవేర్చవలను తెలిపేడివారు ఇతరులతో ఏ విషయములోనూ పోటీ పడేడువారు కారు తన కొరకేమైనా చేయుమని ఇతరులను కోరేడు వారు కారు సమస్త చేతనాచేతనములందు భగవంతుని చూడగలిగిన బాబాకు వినయశీలమే ఉచితము కదా ఎవరిని నిరాదరించుట కానీ అవమానించుగాని వారెరుగరు సమస్త జీవులలో వారు నారాయుని గాంచుచుండేడివారు నేను భగవంతుడను అని వారెన్నడూ అనలేదు భగవంతుని విధేయ సేవకుడినని వారు చెప్పేవారు భగవంతుని ఎల్లప్పుడూ తలుచువారు ఎల్లప్పుడూ అల్లా మాలిక్ అనగా భగవంతుడే సర్వాధికారి అని అనుచుండేడివారు మేమితర యోగులను ఎరుగము వారెట్లు ప్రవర్తింతురో ఏమి చేసేదరో ఎట్లు తినదరో తెలియదు భగవత్ కటాక్షముచే అవతరించి అజ్ఞానులకు బద్ధజీవులకు విమోచనము కలుగ చేసరని మాత్రమేరుగుదుము మన పుణ్యం ఏదైనా ఉన్నచో మహాత్ముల కథలను లీలలను వినుటకు కుతూహలము కలుగును లేనిచో అట్లు జరగదు ఇక ఈ అధ్యాయములోని ముఖ్య కథలను చూసేదము యోగము ఉల్లిపాయ ఒకనాడు యోగభ్యాసము చేయు సాధకుడొకడు నానాసాహెబ్ చందోర్కర్తో కలిసి షిరిడీకి వచ్చెను అతడు యోగ శాస్త్రమునకు సంబంధించిన గ్రంథములన్నీ చదివెను తుదకు పతాంజలి యోగ సూత్రములు కూడా చదివెను కానీ అనుభవం లేకుండెను అతడు మనస్సును కేంద్రీకరించి సమాధి స్థితిలో కొంచెము సేపైనా ఉండలేకుండెను సాయిబాబా తన ఏడ ప్రసన్నుడైనచో చాలాసేపు సమాధిలో ఉండుట నేర్పద్దరని అతడు అనుకునను ఈ లక్ష్యముతో అతడు షిరిడీకి వచ్చెను అతడు మసీదుకు పోయి చూచేసరికి బాబా ఉల్లిపాయతో రొట్టె తినుచుండిరి దీనిని చూడగానే అతనికి మనసున ఒక ఆలోచన మెదిలెను రుచిలేని రొట్టెను పచ్చి ఉల్లిపాయతో తినువాడు నా కష్టములనెట్లు నెరవేర్చగలడు నన్నెట్లు ఉద్ధరించగలడు సాయి బాబా అతని మనసున మెదిలిన ఆలోచనలను గ్రహించి సాహెబ్తో ఇట్లా అనెను నానా ఎవరికైతే ఉల్లిని జీర్ణించుకుని శక్తి కలదో వారే దానిని తినవలెను ఇది విని యోగి ఆశ్చర్యపడెను వెంటనే బాబా పాదములపై పడి సర్వస్య శరణాగతి చేసెను స్వచ్ఛమైన మనస్సుతో తన కష్టములను తెలిపి ప్రత్యుత్తరములు బడసెను ఇట్లు సంతృప్తి చెంది ఆనందించి వాడై బాబా ఊది ప్రసాదముతో ఆశీర్వచనములతో షిరిడి విడిచెను పాము కాటు నుండి శ్యామాను కాపాడుట ఈ కథను ప్రారంభించక పూర్వము హేమన్ పంత్ జీవుని పంజరములో ఉన్న రామచిలుకతో సరిపోల్చవచ్చుననిది రెండును బంధింపబడి ఉన్నవి ఒకటి శరీరములోను రెండవది పంజరమందును రెండును తమ ప్రస్తుత స్థితియే బాగున్నదని అనుకొనుచున్నవి సహాయకుడు వచ్చి వాణిని బంధముల నుండి తప్పించుగానే వానికి నిజము తెలియను భగవత్ కటాక్షముచే గురువు వచ్చి వారి కండ్లను తెరిపించి బంధ విముక్తులు చేసినప్పుడు వారి దృష్టి అన్నిటికంటే గొప్ప స్థితివైపు పోవును అప్పుడే గతించిన జీవితము కంటే రానున్నది గొప్పది అని గ్రహింతురు గత అధ్యాయములో మిరీకరుకు రానున్న అపాయము కనిపెట్టి దాని నుండి అతనిని తప్పించిన కథ వింటిమి అంతకంటే ఘనమగు కథను ఇచ్చట వినదరు ఒకనాడు శ్యామాను విషసర్పము కరిచెను అతని చిటికెన బ్రేలును పాము కరుచుటచే శరీరములోనికి విషము వ్యాపింప మొదలీడెను బాధ ఎక్కువగా ఉండెను శ్యామ తాను మరణించదా అనుకునెను స్నేహితులందరూ విరోబా గుడికి తీసుకుని పోవ నిశ్చయించరి పాము కాట్లు అచ్చట బాగుపడుచుండెను కానీ శ్యామ తన విరోబా అగు బాబా వద్దకు పరుగీడెను బాబా అతనిని చూడగానే కోపముతో వాణిని తిట్టనారంభించెను ఓరి పిరిగి పురోహితుడా పైకెక్కవద్దు ఎక్కితివో నేమగునో చూడు అని బెదిరించి తరువాత ఇట్లు గర్జించెను పో వెడలి పొమ్ము దిగువకు పొమ్ము బాబా ఇట్లు పితుడకుట చూసి శ్యామ మిక్కిలి విస్మయం నిరాశ చెందెను అతడు మసీదును తన ఇల్లుగా బాబా తన ఆశ్రయముగా భావించుచుండెను బాబా తన నట్లు తరిమివేసినచో తానెక్కడుకు పోగలడు అతడు ప్రాణమందాస వదులుకుని ఊరకుండెను కొంతసేపటికి బాబా శాంతించి శ్యామా దగ్గరకు పోయి కూర్చుని ఇట్లా అనను భయపడవద్దు ఏమాత్రమూ చింతించకు ఈ దయామయుడైన ఫకీరు నిన్ను తప్పక రక్షించును ఇంటికి పోయి ఊరక కూర్చుండుము బయటికి పోవద్దు నా ఎందు విశ్వాసముంచుము భయపడకము ఆందోళన పడవద్దు ఇట్లా అని శ్యామాను ఇంటికి పంపించను వెంటనే బాబా తాత్యా పాటిల్ను కాకాసాహెబ్ దీక్షిత్ని అతని వద్దకు పంపి తన ఇష్టము వచ్చినవి తినవచ్చుననియు గృహములోనే తిరగవచ్చుననియు కానీ పడుకొనరాదనియు ఈ సలహాల ప్రకారము నడుచుకొమ్మని చెప్పెను కొద్ది గంటలలో శ్యామ బాగుపడెను ఈ పట్టున జ్ఞాప్తి అందించుకొనవలసినది ఏమనా బాబా పలికిన ఐదు అక్షరముల మంత్రము పో వెడలి పొమ్ము దిగువకు పొమ్ము శ్యామాను గాక విషమును ఆజ్ఞాపించిన మాటలు ఆ విషము విషము పైకి ఎక్కరాదనియు అది శరీరమంతటా వ్యాపించరాదనియు బాబా ఆజ్ఞాపించరి మంత్రములలో ఆరితేరిన తక్కిన వారి వలె వారే మంత్రము ఉపయోగించిన అవసరము లేకుండెను మంత్ర బియ్యము కానీ తీర్థము కానీ ఉపయోగించిన అవసరము లేకుండెను జీవితమును రక్షించుటలో వారి పలుకులే అత్యంత శక్తివంతమైనవి ఎవరైనా ఈ కథ కాని ఇంకా ఇతర కథలు కానీ వినినచో బాబా పాదముల యందు స్థిరమైన నమ్మకము కలుగును మాయ అను మహాసముద్రమును దాటుటకు బాబా పాదములను హృదయములో జానించవలెను కలరా రోగము ఒకప్పుడు షిరిడీలో కలరా భయంకరముగా చెలరేగుచుండెను గ్రామవాసులు మిక్కిలి భయపడిరి వారితరులతో రాకపోకలు మానిరి గ్రామములో పంచాయతీ వారు సభ చేసి రెండు అత్యవసరమైన నియమములు చేసి కలరా నిర్మూలించ ప్రయత్నించిరి అవి ఏమనా కట్టెల బండ్లను గ్రామములోనికి రానియకూడదు రెండవది మేకను గ్రామములో కోయరాదు ఎవరైనా వీనిని ధిక్కరించినచో వారికి జరినామా వేయవలనని తీర్మానించరి బాబాకి ఇదంతయూ వట్టి చాదిస్తమని తెలియను కాబట్టి బాబా ఆ చట్టములను లక్ష్య పెట్టలేదు ఆ సమయములలో కట్టెల బండి ఒకటి ఊరిలోనికి ప్రవేశించచుండెను ఊరిలో కట్టెలకు కరువు ఉన్నదని అందరికీ తెలియను అయినప్పటికీ కట్టెల బండిని తరిమివేయుటకు ప్రయత్నించుచుండిరి బాబా ఆ సంగతి తెలుసుకుని అచ్చటికి వచ్చి కట్టెల బండిని మసీదుకు తీసుకుని పొమ్మని ఉత్తర్వు ఇచ్చెను బాబా చర్యకు వ్యతిరేకముగా చెప్పుటకెవ్వరకు సాహసించలేదు దుని కొరకు కట్టెలు కావలసి ఉండెను కనుక బాబా కట్టెలు కొనెను నిత్యాగ్నిహోత్రి వలె బాబా తన జీవితమంతయు దునిని వెలిగించియే ఉంచెను అందులోకై వారికి కట్టెల అవసరము గనుక వాటిని నిల్వ చేయువారు బాబా గృహము అనగా మసీదు ఎప్పుడూ తెరిచియుండేది ఎవరైనా పోవచ్చును దానికి తాళము కానీ చెవి కానీ లేదు కొందరు తమ ఉపయోగము కొరకు కొన్ని కర్రలను తీసుకొని పోవువారు అందుకు బాబా ఎప్పుడూ గొలుగుకొనలేదు ఈ ప్రపంచమంతయు దేవుడే ఆవరించి ఉండుటచే వారికి ఎవరి అందు శత్రుత్వం ఉండేది కాదు వారు పరిపూర్ణ విరాగులైనప్పటికీ సాధారణ గృహస్థులకు ఆదర్శముగా ఉండుటకే ఇట్లు వారు గురుభక్తిని పరీక్షించుట రెండవ కలరా నిబంధనమును బాబా ఎట్లు ధిక్కరించినో చూద్దుము నిబంధనము అమలులో ఉన్నప్పుడు ఎవరో ఒక మేకను మసీదుకు తెచ్చిరి ఆ ముసలి మేక దుర్బలముగా చావుకు సిద్ధముగా నుండెను ఆ సమయమున మానేగాం ఫకీరు ఫిర్ మహ్మద్ ఉరాఫ్ బడేబాబా అచ్చటనే ఉండెను సాయిబాబా దానిని ఒక కత్తి వ్రేటుతో నరికి బలివేయుమని బడేబాబాకు చెప్పెను ఈ బడేబాబా ఎందు సాయిబాబాకు ఎక్కువ గౌరవము ఆయనను ఎల్లప్పుడూ సాయిబాబా తన కుడివైపున కూర్చొనిబెట్టుకునేవారు చిలుము బడేబాబా పీల్చిన పిదప సాయిబాబా పీల్చి ఇతరులకు ఇచ్చేడివారు మధ్యాహ్న భోజన సమయమందు సాయిబాబా సాదరముగా బడేబాబాను పిలిచి ఎడమ ప్రక్కన కూర్చునబెట్టుకుని పిమ్మట భోజనము ప్రారంభించువారు దక్షిణ రూపముగా వసూలు అయిన పైకము నుంచి ఆయనకు యాభై రూపాయలు సాయిబాబా ఇచ్చిచుండేడివారు బడేబాబా పోవునప్పుడు వంద అడుగుల వరకు సాయిబాబా వెంబడించువారు అట్టిది బాబాకి వారికి గల సంబంధము సాయిబాబా వారిని మేకను నరుకమనగా అనవసరముగా దానిని చంపనలాయని బడేబాబా నిరాకరించెను అప్పుడు సాయిబాబా శ్యామాను ఆ పని చేయమనను అతడు రాధాకృష్ణమాయి వద్దకు పోయి కత్తిని తెచ్చి బాబా ముందు పెట్టెను ఎందులకు కత్తి తెప్పించినో తెలుసుకున్న పిమ్మట రాధాకృష్ణమాయి దానిని తిరిగి తెప్పించుకొనెను ఇంకొక కత్తి తెచ్చుటకు శ్యామా పోయెను కానీ వాడా నుండి త్వరగా రాలేదు తరువాత కాకా సాహెబ్ దీక్షిత్ వంతు వచ్చెను వారు మేలిమి మేలిమి బంగారమే గాని దానిని పరీక్షించవలెను ఒక కత్తి తెచ్చి నరుకమని బాబా ఆజ్ఞాపించెను అతడు సాటేవాడాకు పోయి కత్తిని తెచ్చెను బాబా ఉత్తర్వు కాగానే దానిని నరుకుటకు సిద్ధముగా నుండెను అతడు స్వచ్ఛమైన బ్రాహ్మణ కుటుంబములో పుట్టి చంపుట అనునది ఎరుగుకుండిరి హింసించు పనులను చేయుట అందిష్టము లేనివాడైనప్పటికీ మేకను నరుకుటకు సంసిద్ధుడయ్యను అను మహమ్మదీయుడే ఇష్టపడినప్పుడు ఈ బ్రాహ్మణుడెలా సిద్ధపడుచుండెనని అందరూ ఆశ్చర్యపడిరి అతడు తన దోవతిని ఎత్తి బిగించి కట్టుకొనను కత్తిని పైకెత్తి బాబా ఆజ్ఞకై చూచుచుండెను బాబా ఏమి ఆలోచించుచుంటివి నరుకుము అనెను అతని చేతిలో ఉన్న కత్తి మేకపై పడుటకు సిద్ధముగా నుండగా బాబా ఆగమనెను ఎంతటి కఠినాత్ముడవు బ్రాహ్మణుడువై మేకను చంపెదవా అనెను బాబా ఆజ్ఞానుసారము దీక్షిత్ కత్తిని క్రింద పెట్టి బాబాతో ఇట్లా అనెను నీ అమృతము వంటి పలుకే మాకు చట్టము మాకింకొక చట్టమేమూ తెలియదు నిన్నే ఎల్లప్పుడూ జ్ఞాప్తి అందించుకొనిదము మీ రూపమును జానించుచు రాత్రింపవల్లు నీ ఆజ్ఞలు పాటింతుము అది ఉచితమా కాదా అనున్నది నాకు తెలియదు దానిని మేము విచారించము అది సరైనదా కాదా అని వాదించము తర్కించము గురువు ఆజ్ఞ అక్షరాల పాటించుటయే మా విధి మా ధర్మము బాబా తామే మేకను చంపి బలి చెప్పిరి మేకను తాకియా అని చోట చంపుటకు నిశ్చయించిరి ఇది ఫకీరులు కూర్చుని స్థలము అచ్చటికి దారిని తీసుకుని పోవునప్పుడు మార్గమధ్యమున అది ప్రాణములు విడిచెను శిష్యులెన్ని రకములో చెప్పుచూ ఈ అధ్యాయమును హేమన్ పంతు ముగించుచున్నారు శిష్యులు మూడు రకములు ఒకటి ఉత్తములు రెండు మధ్యములు మూడు సాధారణులు గురువులకేమి కావలనో గుర్తించి వెంటనే వారు ఆజ్ఞాపించక పూర్వమే దానిని నెరవేర్చువారు ఉత్తమ శిష్యులు గురుని ఆజ్ఞానుసారము ఆలసింపక అక్షరాల నెరవేర్చువారు మధ్యములు మూడవ రకము వారు అడుగు అడుగునకు తప్పులు చేయుచు గురుని ఆజ్ఞను వాయిదా వేసెదరు శిష్యులకు దృఢమైన నమ్మకము ఉండవలను తోడుగా బుద్ధి కుశలత ఓరిమి ఉన్నచో అట్టి వారికి ఆధ్యాత్మిక పరమావధి దూరము కాదు ఉచ్ఛ్వాస నిశ్వాసములను బంధించుట కానీ హఠయోగము కానీ ఇతర కఠినమైన సాధనములన్నయూ అనవసరము పైన చెప్పిన గుణములు అలవరుచుకున్నచో వారు ఉత్తరోత్తర ఉపదేశములు అర్హులగుదురు అప్పుడు గురువు తటస్థించి జీవిత పరమావధిని పొందుటకై ఆధ్యాత్మిక మార్గమున నడిపింతురు వచ్చే అధ్యాయములలో బాబా యొక్క హాస్యము చమత్కారముల గూర్చి చెప్పుకుందము ఇరవై మూడవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయనాథార్పణమస్తు శుభం భవతు